వేళ నాన్నగారి వర్ధంతి సందర్భంగా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందీప్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కంబాల్సరు సంఖ్యలో ఉన్నటువంటి నాన్నగారి విగ్రహానికి నివాళులర్పించేటటువంటి కార్యక్రమంలో నాన్నగారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పార్టిసిపేట్ చేసి నాన్నగారికి నివాళులర్పించడం జరిగింది. నాన్నగారి యొక్క స్నేహితులు, వారితో పాటు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రయాణం చేసినటువంటి వారు, నాన్నగారి యొక్క రాజకీయ ప్రస్థానంలో ప్రతి అడుగులోని కూడా తన కష్టాల్లోని, తన ఇబ్బందుల్లోని, తన సమస్యల్లోని కూడా పాల్పంచుకున్నటువంటి చాలామంది స్నేహితులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆవేళ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఓ రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి తన కష్టాన్ని కానీ, తన యొక్క ధైర్యాన్ని కానీ పెట్టుబడిగా పెట్టి ఆవేళ నాన్నగారు రాజకీయాల్లో పైకి ఎదగడం జరిగింది. నాన్నగారు ఏదైతే ఆవేళ కాంగ్రెస్ పార్టీలో కూడా తన రాజకీయ ప్రస్థానంలో అనేక రకాల సమస్యల్ని, అవమానాలని, ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరిగింది. వాటన్నిటినీ అధిగమించి చివరిలో మరి తన యొక్క మార్కుని చూపించుకునేటటువంటి విధానంలో, రాజకీయాల్లో, చరిత్రలో, ముఖ్యంగా ఈ జిల్లాలో, ఈ ప్రాంత ప్రజల యొక్క హృదయాల్లో తనకంటూ చెరగనటువంటి ఒక ముద్రని వేసుకునేటటువంటి రీతిలో తను పనిచేయడం జరిగింది. ఒకవేళ బహుశా ఏదైనా సమస్యలు కానీ, అవమానాలు కానీ, ఇబ్బందులు కానీ ఏమి ఉన్నప్పటికీ అవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే. ఖచ్చితంగా ఏదైతే ప్రజల్ని నమ్ముకుని ప్రయాణం చేసేటటువంటి ఏ నాయకుడికైనా కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుందనేటువంటి దానికి నాన్నగారి ఒక చక్కటి ఉదాహరణ. మరి వారి అడుగులో అడుగు వేస్తూ వారు నడిచినటువంటి బాటలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ప్రయాణం చేస్తున్నటువంటి మా అందరికీ కూడా ఖచ్చితంగా మరిన్ని మంచి రోజులు వస్తాయి, ప్రజలకు మరింత మంచి చేసేటటువంటి అవకాశం వస్తుంది అనేటువంటిది ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో ఈవేళ నాన్నగారికి నివాళులర్పించడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో కూడా వారి యొక్క పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి రీతిలో పనిచేస్తామని, ఇప్పటికే ఆయన పేరు మీద స్థాపించినటువంటి ఫౌండేషన్ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి వారు భౌతికంగా దూరం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనిషి యొక్క జ్ఞాపకాలని ఎప్పటికీ ప్రజలకి గుర్తుండేటటువంటి రీతిలో మరి మంచి పనులు చేస్తాం. ప్రస్తుతానికి వచ్చేటువంటి ఎప్పుడు రావాలన్న అభిమానులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు రామ్మోహన్ రావు కుమారుడు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజనామ శాసనసభ్యుడు జక్కమూడి రాజు గారికి, అలాగే జక్కమూడి గణేష్ గారికి, శర్మారెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రామ్మోహన్ రావు ఏదైతే ఆయన బొడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆయన పోరాడి, ఆయన కార్మికుల కోసం, పేదల కోసం ఆయన జీవితాంతకాలం కూడా రాజకీయాల్లో నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆయన చివరి దశ వరకు కూడా, ఆవిడ చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా, చివరి ఉత్తరం ఉన్నంత వరకు కూడా పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఆయన చేసిన సేవను అదే పాటలో ఈరోజు మన జక్కమూడి రాజు గారు, జక్కమూడి గణేష్ గారితో పాటు మనందరం కూడా ప్రయాణం చేసి ఆయన ఆశయాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఈరోజు ఈ ఘనమైన నివాళులను అర్పించాలని చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన అశ్వ కుమార్ జైన్ గారిని ఒక రోజు మాట్లాడకూడదు.